ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు అన్నారు. వరంగల్ నగరంలోని మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ దశలో వరంగల్ జిల్లాలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఓటు కీలకమైనదని, ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యమైన భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటే కీలకమని మాజీ మేయర్ గుండా ప్రకాష్ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నది. 3వ ఫేజు ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు పరిడవిల్లాలంటే ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రతి పౌరుడు ఇది తన బాధ్యతగా భావించాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా ఈ తూర్పు నియోజకవర్గం వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆనందోత్సవాల మధ్యన ఒద్దటి పూటనే పోలింగ్ బూత్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. వారు నేను మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నా. అంతేకాక ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ప్రపంచ దేశాలలో మనతో పాటు స్వాతంత్రం పొందినటువంటి పాకిస్తాన్, ఇతర దేశాలలో ఈరోజు ఎప్పుడు ప్రధానమంత్రి పదవి ఉంటుందో ఎప్పుడు ఊచిపోతుందో తెలియదు. 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించే పరిస్థితులు లేవు అక్కడ. కానీ భారతదేశంలో మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు మనుగడ సాగిస్తున్నటువంటి విషయం కూడా మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుచు. ప్రతి ఒక్కరికి కూడా ఇంత జరిగిన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఓటర్ను అభినందిస్తుంది. అంతేగా.